హాయ్ ఫ్రెండ్స్, అచీవర్స్ వరల్డ్కి స్వాగతం. ఫ్రెండ్స్, కంటిన్యూగా బిజినెస్ సంబంధించిన వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ని మీరు పొందగలరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది అద్భుతమైన బిజినెస్ మాత్రమే కాదు, మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉండే బిజినెస్. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ హోల్సేల్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట దీంట్లో. అంటే రిటైల్లో కూడా మంచి ఆదాయం వస్తుంది, బట్ మనం చేసేది పెద్ద మొత్తంలో ఆదాయం కావాలి అనుకున్నప్పుడు, నెల నెల మనకి లక్షల్లో ప్రాఫిట్ ఉండాలి అనుకున్నప్పుడు పెద్ద మొత్తంలోనే చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఏం లేదు ఫ్రెండ్స్, ఇది టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని మార్కెటింగ్ విభాగం అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇది తిరుపూర్, ఓకేనా, తమిళనాడులోని తిరుపూర్ అనే ప్లేస్లో ఉంది. ఇక్కడ మనకి 200 రూపాయలు పడే టీషర్ట్ హోల్సేల్గా అక్కడ మనకి 90 రూపాయలకే దొరుకుతుంది అన్నమాట, జస్ట్ 90 రూపీస్. అలా కాకుండా నెక్స్ట్ మీకు 80 రూపాయల్లో, 70 రూపాయల్లో, అన్ని రేటుల్లోనూ టీషర్ట్ అనేది లభిస్తుంది, ఓకేనా. సో మీరు ఇటు చూడండి, ఇలా ఉంటుంది అన్నమాట. ఇంత పెద్ద మొత్తంలో మనం టీషర్ట్, ఓన్లీ టీషర్ట్ వరకు తెచ్చి, అంటే నెక్ ఉండేది, కాలర్, అన్ని రకాలది మనం తెచ్చి, జస్ట్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, ఇక్కడ క్లాత్ షాప్స్, అటువంటి వాళ్ళకి మనం బల్క్గా ఇవ్వడం, ఈ విధంగా తెచ్చుకోవడం, ఓకేనా. మీకు ఎంఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఇలా ఉంటుందన్నమాట సైజ్, ఎస్ ఇలా ఉంటుంది, ఓకేనా. సో ఇలా తెచ్చేయాలి, అన్ని రకాల సైజ్ తెచ్చేసి మనము పెద్ద మొత్తంలో. ఇక్కడ ఓన్లీ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ వరకు వేసుకోవడం అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న షాప్ అనుకోండి, మినిమం ఒక 10,000 రూపాయలకే తీసుకుంటాడు కదా, మినిమం చెప్తున్నా, చిన్న షాప్ అంటే 10,000, మ్యాక్సిమం 50,000 లక్షలకు కూడా సరుకు తీసుకుంటారనమాట. 10,000 రూపాయలు వేసుకున్నా కూడా ఈ విధంగా సుమారు ఒక రోజుకి 10 నుంచి 20 షాపులు ఖాతా కంటిన్యూగా రెగ్యులర్, అంటే ఎత్తగానే రాదు, కంటిన్యూగా మనం విజిటింగ్ కార్డు ఇచ్చేసి, మనం ఇక్కడే ఉంది, మనకి స్టాక్ పాయింట్ ఇక్కడ ఉంది, మీకు సప్లై ఇస్తున్నాము అంటే సరిపోతుంది అన్నమాట. చాలామంది ఈ విధంగా చేస్తున్నారు. ఏ విధంగా అంటే బల్క్గా ఆర్డర్, అంటే ఫస్ట్ వీళ్ళకి ఆర్డర్ తీసుకుంటారు, డైరెక్ట్గా ఫ్యాక్టరీకి ఆర్డర్ పెట్టేస్తారనమాట, కమిషన్ ఒక పీస్ మీద 10 రూపాయలు పెట్టుకుంటారు అంతే, లేకపోతే 20 రూపాయలు పెట్టుకుంటారు, జస్ట్ మొత్తం లక్షల్లో 3 లక్షలకి 4 లక్షలకి సరుకు క్రాసింగ్ పెడతారు, సరిపోతుంది, పీస్ మీద 10 రూపాయలు అంటే ఎక్కడికే వెళ్ళిపోతుంది అన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90 రూపాయల టీషర్ట్ 1,000 పీసులు పెట్టారనుకోండి, 90,000 రూపాయలు, వాళ్ళు 10 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారనమాట, అంటే 10,000 ఆదాయం వచ్చేసింది. వీళ్ళు చేసేది ఏం లేదు, పెట్టుబడి ఏం లేదు, పెట్టుబడి వేరే వాటిది, అంటే ఎవరు కొంటున్నారో వాళ్ళది, జస్ట్ వీళ్ళు మీడియేటింగ్ మధ్యలో ఉండి ఆర్డర్ పెడతారనమాట. ఇదే జరిగేది, మొత్తం చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది, ఇండియా మొత్తం కూడా. సో చూడండి, నెక్స్ట్ మీకు డౌట్ రావు, తిరుపూర్ ఎలా వెళ్ళాలి, చూడండి, ఇది సౌత్ తమిళనాడులోని కోయంబత్తూర్ డిస్టిక్లో ఉంది, ఓకేనా. ఒకటి, రెండోది, ఇప్పుడు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది మీకు తిరుపూర్ రైల్వే స్టేషన్కి. రేట్ ఎంత అనుకున్నారు, మీకు 270 రూపాయల నుంచి ట్రైన్ బుకింగ్ చేసుకుంటే, ఏది బెర్త్ చక్కగా మినిమం బోగిని బట్టి, అంటే మీకు 450, 500, 600 కూడా ఉందన్నమాట టికెట్, ట్రైన్ టికెట్స్ సరిపోతుంది, పోను రాను మీకు ఏం 1,000 రూపాయలు అంతే. కరెక్ట్గా చెప్పాలంటే నేను చెప్పాను చూడండి, 270 రూపాయల టికెట్, అంటే అది కొన్ని ట్రైన్స్ని బట్టి ఉంటుంది. మీరు రైల్ యాత్రి అనే ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు ట్రైన్ సంబంధించింది మొత్తం ఉంటుంది, మీ ఊరు మీ ప్రాంతం నుంచి అంటే ఆ తిరుపూర్కి, లేకపోతే పక్కన ఈరోడ్ జంక్షన్ అని ఉంటుంది ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, దానికి కానీ ఎక్కడైనా సరే మీరు దాంట్లో చూసుకున్నారంటే రేట్ ఎంత అని తెలిసిపోతుంది. అంతే, మీకు విశాఖపట్నం నుంచి వెళ్ళి రావాలన్నా కూడా పోను రాను ఒక 1,000 రూపాయల్లో సరిపోతుంది, లేకపోతే 1,200లో సరిపోతుంది అన్నమాట ట్రైన్. అది కూడా ట్రైన్ బిఫోర్ బుక్ చేసుకుంటే చక్కగా వెళ్ళి రావచ్చు, ఎక్కువ కూడా ఏం ఖర్చు లేవు. సో డైరెక్ట్గా వెళ్ళిపోండి. నెక్స్ట్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, మీరు తిరుపూర్ జంక్షన్లో దిగితే చాలు, మొత్తం ఆ తిరుపూర్ మొత్తం కూడా ఓన్లీ ఇదే అనమాట, మొత్తం బనియన్లు, అండర్ వేర్స్, టీషర్ట్ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్. నెక్స్ట్ మీకు కేజీల లెక్కనిచ్చేది కూడా ఉంటుంది అనమాట, ఓల్డ్ స్టాక్, ఆ విధంగా చాలా రకాలు, చాలా డెడ్ షీప్ రేట్స్లో ఉంటుంది అక్కడ మొత్తం. మీకు బనియన్లు అండర్ వేర్ అంటే ఇంకా చెప్పాల్సిన పనే లేదనమాట. సో చూడండి, అక్కడ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే ఫ్రెండ్స్. మీరు కొత్తగా కనిపిస్తే చాలు, వాళ్ళే పలకరిస్తారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది, మొత్తం నెంబర్ ఆఫ్ ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో మీరు వెతుక్కోవాల్సిన పనేం లేదు, ఆ ఊరు మొత్తం అదే ఉంటుంది, ఓకేనా. సో మీరు వెతకాల్సిన అవసరమే లేదు, అక్కడ నెంబర్ ఆఫ్ గార్మెంట్స్ ఉంటాయి, మీరు దేంట్లో పడితే దాంట్లో వెళ్ళొచ్చు, రేట్లు చూసుకోవచ్చు, కంపేర్ చేసుకొని ఒక రోజు మొత్తం అక్కడే ఉండి మెల్లగా రెండో రోజు కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు అన్నమాట. తీసుకొని వచ్చి ఇక్కడ నేను చెప్పేది ఒక స్టాక్ పాయింట్ పెట్టుకోండి, ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని ఇక్కడ చిన్న షాప్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళకి ఓన్లీ సప్లై ఇవ్వండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎస్, ఎం, ఎల్, ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ ఇవే అన్నమాట. సో చూడండి,
ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ది క్లాత్ బిజినెస్ అనమాట. అతనితో పాటు తిరిగి మనకి దీని గురించి కాస్త బాగానే ఐడియా ఉంది. కాబట్టి మంచి ఆదాయం, క్లాత్ బిజినెస్లో వచ్చే ఆదాయం దేంట్లో ఉండదు. అట్ ది సేమ్ టైం లాస్ వచ్చినా అలానే ఉంటుంది, భారీ మొత్తంలో లాస్ పడుద్ది అనమాట. సో క్లాత్ బిజినెస్ అంటే మెయిన్ ఎక్కడంటే రిటైల్గా చేయాలంటే లొకేషన్ మంచిది ఉండాలి. మంచి లొకేషన్లో పెట్టుకుంటే రిటైల్ బిజినెస్ బాగుంటుంది, ఓకేనా? అది కూడా పండగ సీజన్లోనే. ఇప్పుడు అన్ని సీజన్లో ఖాళీగా ఉండి పండగ సీజన్లో ఆ ఖాళీగా ఉన్న డబ్బుల కన్నా 10 రెట్లు సంపాదించేయచ్చు. అందరూ చేసేది అదే పండగ బిజినెస్. మీకు వినాయక చవితి నుంచి లాస్ట్ మీకు సంక్రాంతి వరకు మొత్తం సీజన్ పండగ సీజన్లు అనమాట. ఆ సీజన్లోనే కొట్టేస్తారు మొత్తం డబ్బులు, మొత్తం మిగతా టైంలో ఖాళీగా ఉంటారు. సో ఇది రిటైల్లో. నేను చెప్పేది మీకు ఓన్లీ హోల్సేల్, స్టాక్ పాయింట్ పెట్టుకుని చిన్న చిన్న షాపు ఏదైతే ఉన్నాయో, పెద్ద పెద్ద షాప్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి సరుకు వేసుకుంటారు, ఆర్డర్ పెట్టుకుంటారు ఆన్లైన్లో. చిన్న చిన్న షాప్ వాళ్ళు అంత దూరం వెళ్ళలేరు, కాబట్టి మీరు అటువంటి వాళ్ళకి సప్లై ఇవ్వమని చెప్తున్నా, ఓకేనా? సో దీనిపైన మీరు కూడా ప్లాన్ చేయండి. తిరుపూర్, స్పెల్లింగ్ TIRUPUR, తిరుపూర్. ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు రైల్వే స్టేషన్ గురించి, ఆ రైల్ యాత్రిలో కానీ IRCTC రైల్వే యాప్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు సెర్చ్ చేయాలంటే ఈ స్పెల్లింగ్ వేసుకోండి, ఓకేనా? సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఆదాయం వచ్చే బిజినెస్ ఇది. థ్యాంక్ యూ.